కేంద్రం దగ్గర ప్రతి విషయ ప్రతి అంటే డబ్బులు అడుగుతున్నానే నిధులు అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా సిగ్గు లేకుండా ఏంటన్నారు మాములు బిచ్చం ఎత్తుకుంటున్నారు డబ్బులు డబ్బుల కోసం బిచ్చం ఎత్తుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా అభివృద్ధి కార్యక్రమాలకు మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం మేము బెచ్చం ఎత్తుకున్నామో ఏదో ఎత్తుకున్నామో అడుక్కుంటాకి వెళ్తున్నాం కేసీఆర్ గారు దేని కోసం వెళ్తున్నాడు అడుక్కుంటాకి ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు మాట మాటకి పరిగెడుతున్నాడు కదా ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు చెప్పమనండి నేను కేంద్రంలో చేరతా మా కేంద్ర మంత్రులు ఇవ్వండి నేను కేంద్రంలో చేరతా నేను కేంద్రంలో మంత్రి నా తలుపులు తెరిచొనే నేను రెడీగా ఉంటాను మాకు జాత కాదుట ఇంటి బయట కాలరేగరేటు ఇంటికి వెళ్లి కాళ్ళు పట్టుకోవడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారి తత్వం కాదు రోడ్డు మీద కాలరేగరేటు ఇంటికి వెళ్లి కాళ్ళు పట్టుకోవడం లోపలైనా బయటైనా ఒకటే మాట ఉంటుంది స్నేహం అంటే స్నేహం డి అంటే డి దోస్తీ అంటే దోస్తీ సై అంటే సై ఇంకోటమ్మా మొత్తం మన అబుదాబి నుంచి సౌదీ అరేబియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వచ్చేల్లారంట తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇబ్బడముబ్బడిగా విప్రయతంగా లక్షల కోట్ల డబ్బులు ఊరికే మురిగిపోతనే అప్పిస్తారేమని వచ్చేల్లారంట అసలు అప్పులు చేయట్లా బ్యాంకులు లేదు చూడండి ఒకసారి తెలంగాణ బ్యాంకులు ఏమున్నాయో కాంట్రాక్టర్లను అడగండి ఒకసారి చెప్తారు బకాయిలు ఎంత రావాలో బాగా డబ్బులు ఉన్నాయి అంటున్నారు కదా అదృష్టవంతులు దిక్కుమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పైన హైదరాబాద్ని అన్యాయంగా ఉమ్మడి రాష్ట్రం యొక్క అందరి ఆదాయంతో హైదరాబాద్ని అభివృద్ధి పరిస్తే దాన్ని పంచేసుకుని ఇవాళ సోకులు మాట్లాడుతున్నారు ఇవాళ అదొక పెద్ద పాడికొండ అంత పాడికొండ అప్పచెప్పి లాభాల్లో అప్పచెప్తేనే ఇవాళ అప్పులు పాలైపోయిందని చెప్పని మాట్లాడుతున్నారు మాట్లాడేప్పుడు వీళ్ళు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా ఎవడో మడి ఎవడో మీద పడి ఏడవలేక ఎవడనో తిట్టలేక ఎవడికో ఎవడి మీద అక్కర్చి గక్కలేక ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది 48 గంటల్లో స్టే చేస్తానని చెప్పని మనోడు అంటున్నాడండి చిన్నోడు ఏం అర్థమవుతుంది ఇక మనం వేరే చెప్పక్కర్లేదు కదా దమ్ముగా చెప్పగలుగుతున్నాడంటే బహిరంగంగా బరితెగించి చెప్పగలుగుతున్నాడంటే 48 గంటల్లో నేను స్టే తెస్తానని బరితెగించి మాట్లాడుతున్నాడంటే ఈ డిక్కీ బలిసిన కోడి ఏదో ఎక్కి కూల్చిందట్టు తప్పితే ఏముంటుంది చెప్పండి ఎవరన్నారు కళా వెంటరు వాహిని వారి పెద్ద మనిషి పంచిగించి కడతాడు ఆయననా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే బాగా బెళ్లంచు పంచి కట్టుకున్నప్పుడు ఆయన పెద్ద మనిషి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడని చెప్తున్నారు కదా ఆయన మంత్రిగా మంత్రిగా ఉండగా చేసిన పాపాలు అప్పులు వడ్డీలు ఇప్పటి వరకు మేము 100 కోట్లు కట్టాం మేము వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ఈ కళా వెంకట్రావు కలిసి చేసినటువంటి అప్పుల కుప్ప కోసం వడ్డీల కోసం ఈ 2.5 సంవత్సరాల్లో సుమారుగా 100,00,000 కోట్లు అప్పులు కట్టడం జరిగింది నువ్వు చేసిన పాపాలు కడతాకే 100,00,000 అయితే
సరాసరి ప్రజలకి వివిధ పథకాల ద్వారా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రాజకీయాలకు తావు లేకుండా సరాసరి డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లోకి చేరిని సుమారు 1 లక్ష కోట్లు ఇక్కడ ఒక లెక్క ఉంది నీ పాపాలకు మేము ప్రాయశ్చిత్తం కడుతున్నాం మీరు చేసిన అప్పులకి మేము వడ్డీలు కడతాం ఈ సంవత్సర కాలం ఈ రెండేళ్ళన్న రెండున్నర కాల రెండున్నర సంవత్సరాల్లో మీ పాపాలకు మీ అప్పులకు మీ వడ్డీలకు మీరు తిన్నదానికి మీ అవినీతికి లక్ష కోట్లు ఇప్పుడు దాకా ఈ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష కోట్లు కట్టారు లక్ష కోట్లు డైరెక్ట్ గా బెనిఫిషరీకి ఇచ్చాం మిగతా మొత్తం మేమంతా పారదర్శకంగా ఉంది కదా అభివృద్ధి కార్యక్రమాలు మెడికల్ కాలేజీలు నాడు నేడు కింద స్కూల్స్ గాని 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు గాని కొనుగోలు చేసి ఇవ్వటం గాని ఇళ్ల నిర్మాణానికి ఇళ్ళు మంజూరు చేయటం గాని తాగునీటి సాగునీటి అవసరాల కోసం గాని మెడికల్ కాలేజీల నిర్మాణానికి గాని మరి ఇటన్నిటికి ప్రతిదానికి కనప కళ్ళకు కనబడేటి నేను చెప్తున్నాం మీరు చెప్పండి ఎన్నికల్లో పాపాల గురించి అసలు ఎన్నికలు ఎంత చండాలంగా చేయొచ్చో ఎంత దుర్మార్గంగా చేయొచ్చో ఈ ప్రపంచం మీద భూప్రపంచం మీద ఎన్నికల్ని అంత అపహాస్యం చేయగలిగినోడు ఎవడన్నా ఉన్నాయంటే ఈ చంద్రబాబు నాయుడిని మించినోడు మరొకడు దొరకడు అతను నీతులు చెప్పాక ఏం పనికొస్తాడు ఇక ఎంతసేపు ప్రజలు ఎట్టాకు ఓటేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోతే గబాలను వెళ్ళిపోయి కూర్చుందామని చెప్తే ఇంకా ఏం ఊరు రమ్మంటుంది కాడి రమ్ కాడి కాడి రమ్మది రమ్మంటుంది ఊరు పొమ్మంటుంది అంటారు ఇవన్నీ ఎందుకు ఈ వయసులో ఇంకా మమకారం తాపత్రయం 75 ఏళ్ళ వయసులో ఇంకా అధికారం అధికారం నువ్వు దిగిపో నేను కూర్చుంటాను నువ్వు దిగిపో కూర్చుంటా జనం పచ్చడి పచ్చడి చేసి ఇంకా 2.5 సంవత్సరాలు అవ్వలేదు అప్పుడే ఎక్కేద్దాం ఎక్కేద్దాం అనే ఈ ఉపలాటం ఏంటిది